దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అక్కడ నల్గొండలో ఉన్నాడు. నిన్న నల్గొండ రాత్రి 10:01 మేము వచ్చేసరికి, అయితే ఇక్కడ నల్గొండలో మా ప్రతినిధి మేనం శ్యామ్ ఉన్నాడు. మేనం శ్యామ్ అక్కడ నుంచి పూర్తి వివరాలు అందిస్తాడు. అక్కడ జరుగుతున్నటువంటి ఇప్పుడు ఇంకా ఇప్పుడు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితిని కూడా అందించేటువంటి ప్రయత్నం చేస్తాడు. శ్యామ్ చెప్పు. థ్యాంక్ యూ సుదర్శన్ అన్న. అంటే వాస్తవంగా నిన్న రాత్రి ఏదైతే మనం అనుకున్నామో, మీరు ఉన్నప్పుడు కూడా ఆ ఫోర్త్ రౌండ్ కౌంటింగ్ మాత్రం పూర్తయిన సమాచారం ఉన్నప్పటికీ ఫోర్త్ రౌండ్ కి సంబంధించిన పూర్తి వివరాలు అర్ధరాత్రి అయిన తర్వాత కూడా వెల్లడించని పరిస్థితులు ఉంది. సరే, మొదటి ప్రాధాన్యత ఓటుతో ఫలితం తేలిని పక్షంలో రెండవ ప్రాధాన్యత ఓటుకు వెళ్లాల్సిందే ఎవరైనా, రెండవ ప్రాధాన్యత ఓటు మాత్రం చాలా అంటే చాలా డిలే అయిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు అంటే నిన్న రాత్రి 9 గంటలకు షురు అవుతుందన్న రెండవ ప్రాధాన్యత ఓటు వాస్తవ ఎన్నిక కౌంటింగ్ మాత్రం షురువైంది. కాకపోతే 52 మంది అభ్యర్థులు ఉండడం, ఆ ఎన్నికల రిటర్నింగ్ అధికారి చేత ఆ ప్రక్రియ కొనసాగుతూ ఉంటది కాబట్టి, తను ఉన్నప్పుడు ఆ ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి, ఇప్పటి వరకు అందిన సమాచారం 843 అవుతుంది. 24 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ మాత్రం కొనసాగింది. ఇప్పటికీ ఈ 24 మంది అభ్యర్థులు అంటే కింది నుంచి 52వ స్థానం ఎవరికైతే లీస్ట్ ఓట్లు వస్తాయో వాళ్ళ ఎలిమినేషన్ మాత్రం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. 24 మంది 52 పూర్తిగా 52 మంది ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉన్నప్పటికీ 24 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ మాత్రం కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఈ 24 మంది సంబంధించింది ఎవరికి రెండో ప్రాధాన్యత ఓటు వస్తే వాళ్లకు యాడ్ చేస్తారు. కాంగ్రెస్ అభ్యర్థి తిమ్మార మల్లాడికి వస్తే తిమ్మార మల్లాడికి యాడ్ చేస్తారు. బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి వస్తే గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి యాడ్ చేస్తారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి వస్తే రాకేష్ రెడ్డికి యాడ్ చేస్తారు. 24 మంది బిఫోర్ ఉన్నా ఎవరికి అయినా రెండో ప్రాధాన్యత వస్తే ఇండిపెండెంట్ కావచ్చు, ఇంకోరు కావచ్చు వాళ్ళకు కూడా యాడ్ చేసే అవకాశం ఉంది. 24 మంది ఎలిమినేషన్ తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తిమ్మార మల్లాడకు 20 ఓట్లు మాత్రం యాడ్ అయ్యాయి. అంటే 24 మంది అభ్యర్థుల రెండవ ప్రాధాన్యత ఓటు 220 మంది రెండవ ప్రాధాన్యత ఓటు తిమ్మార మల్లన్నకు వేశారు. కాబట్టి తిమ్మార మల్లన్న అకౌంట్ లో ఈ 220 ఓట్లు అనేది యాడ్ అయినాయి. అలా అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన రాకేష్ రెడ్డికి ఈ 24 మంది ఎవరైతే ఉంటారో ఎలిమినేషన్, ఆయనకు 139 ఓట్లు వచ్చిన నేపథ్యంలో బీజేపీ పార్టీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి 118 ఓట్లు సమకూర్చుకున్నాడు. 118 ఓట్లు వచ్చిన నేపథ్యంలో ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ వాస్తవంగా అశోక్ మంచి ఓట్లు సాధించినాడే చెప్పుకోవచ్చు. ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ కి 76 ఓట్లు మాత్రం వచ్చాయి. ఇక్కడ ఒక ట్విస్ట్ అయితే ఉంది సుదర్శన్ అన్న. ఇక్కడ అంటే నార్మల్ గా బక్కా జెడ్సెట్ కి వచ్చిన ఓట్లు మొత్తం 2050 ఓట్లు మాత్రమే, 2050 ఓట్లు. దాని తర్వాత ఏం జరుగుతుందంటే ఈ పాలకూరి అశోక్ ఇండిపెండెంట్ అభ్యర్థి నుంచి మెయిన్ గా ఉంటది. ఇండిపెండెంట్ అభ్యర్థి పాలకూరి అశోక్ వచ్చిన ఓట్లు, బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి వచ్చిన ఓట్లే కీలకంగా మారుతున్న పరిస్థితి మాత్రం ఇప్పుడు ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఇద్దరికి కలిపి అలా ఇద్దరికి మంచి ఓట్లు వచ్చినప్పటికీ ఇద్దరికి కలిపి ఇటు బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి ఇటు ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ కు కలిపి 73,563 ఓట్లు మాత్రం ఇద్దరి మాత్రం ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఇదే దీనిలోనే ఫలితం తేలే అవకాశం ఉంది. ఫలితం వచ్చే వరకు మాత్రం సాయంత్రం వరకు నడుస్తా ఉంది. 27వ ఎలిమినేషన్ నుంచి కొనసాగుతుంది. అంటే మనం మొదటి నుంచి చెప్పుకున్నట్టయితే మొదటి రౌండ్ కావచ్చు, రెండో రౌండ్ కావచ్చు, మూడో రౌండ్ కావచ్చు, నాలుగో రౌండ్ కావచ్చు, నిన్న మొదటి రాకేష్ మినిమం 4,000 పైచీలకు మాత్రం సాధించారు. ఇదే ట్రెండ్ కొనసాగితే తిన్మార్ బల్లలు ఈ రాష్ట్రంలో ఎవరు పరిస్థితులు, బీఆర్ఎస్ కుయుక్తులు ఎన్ని చేసినా ఈ పన్నాగాలు ఎన్ని పండినా, ఇక్కడ నల్గొండ మాజీ ఎమ్మెల్యే ఉంటాడు కంచెల భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో, పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్ దగ్గర నుంచి వచ్చిన సూచనల మేరకు ఇలేదో గలాటా చేద్దామని
చూస్తూ ఉంటారు, కానీ ఆ గొడవ సర్దుబడిగే అవకాశం ఉంటది. అక్కడ కంచర్ల భూపాల్ రెడ్డి పైన కూడా నిన్న ఆర్ఓ కంప్లైంట్ చేసిన ఆ పరిస్థితి. హలో, చెప్పండి చెప్పండి శ్యామ్. ఆర్ఓ కంప్లైంట్ చేసిన పరిస్థితి, ఆర్ఓ కంప్లైంట్ చేసిన పరిస్థితి మాత్రం ఉంది. 25వ ఓట్ల కింది నుంచి 25 నుంచి అప్ టు 5th వరకు ఇప్పుడు కొనసాగుతుంది సుదర్శన్ అన్న. ఈ ఫలితం కూడా అంటే ఇప్పుడు కింది నుంచి చేసి 24 మంది ఎలిమినేషన్ అయితేనే 220 ఓట్లు వస్తాయి. ఇక్కడ నుంచి కొంచెం ఇంకా ఎక్కువ ఓట్లు సాధించే అవకాశం ఉంది, ఒక 500 వరకు యాడ్ అయ్యే అవకాశం ఉంది. దాని తర్వాత ఇక్కడ పాలకూరి అశోక్ ఇండిపెండెంట్ అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఓట్లు కీలకంగా మారుతాయి. ఈ పాలకూరి అశోక్ కి సంబంధించిన ఓట్లు ఏదైతే ఉంటుందో దానిలో మినిమం లో మినిమం 60-70% సెకండ్ ప్రాధాన్యత అంటే రెండవ ప్రాధాన్యత ఓట్లు తిన్మార్మలకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక బీఆర్పీకి సంబంధించింది అయితే మెయిన్ టార్గెట్ ఏంటంటే బీజేపీ. ఈయన బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్నాడు. బిఫోర్ హనుమకొండలో సీట్ రాకపోవడంతో ఆయన బీజేపీలో బీఆర్ఎస్ లో చేరిన పరిస్థితి. బీఆర్ఎస్ ను పొట్టు తిట్టి మళ్ళా అదే బీఆర్ఎస్ లో చేరిడు ఏడుగుల రాకేష్ రెడ్డి. ఆ నేపథ్యంలో ఈయనకు అంటే గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు ఏదైతే పడ్డదో అది 90% 80% ఏనుగుల రాకేష్ రెడ్డికి సెకండ్ రెండవ ప్రాధాన్యత ఓటు పడే అవకాశాలు ఉండదు. వై? బికాజ్ అంటే ఇద్దరు కూడా సుదీర్ఘ కాలం పాటు ఆయన బీజేపీలో ఉన్నాడు, ఈయన కూడా సుదీర్ఘ కాలం పాటు బీజేపీలో పనిచేసిన వ్యక్తిగా, కొంచెం సత్సంబంధాలు కార్యకర్తలతో కలిగిన వ్యక్తిగా ఈయనకు రెండవ ప్రాధాన్యత ఓటు. బీజేపీ వాళ్ళు అంటే ఈ వీళ్ళు బీఆర్ఎస్ బీజేపీ మూలఖాత అయిన నేపథ్యంలో కూడా ఈ ఓట్లు కొంచెం అటు ఇటు అయినట్టు తెలుస్తా ఉంది. ఏది ఏమైనా అయినకుండా ఓట్లు ఈ 45,000 ఓట్లు ఏదైతే ఉందో 45,000 ఓట్లు పడ్డా కూడా బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గెలిచే అవకాశం అయితే లేదు. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన తీన్మార్ బల్లన్న కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ కాన్ఫిడెంట్ ని ఎలా దెబ్బ కొట్టాలి, ఈ ఎలక్షన్ల ఫలితాలను ఏదో గోల్మాల్ గోవిందం చేసి కాంగ్రెస్ పార్టీ గెలిచిందని క్రియేట్ చేసి తనకున్న ఆ పెంపుడు చాడాలు ఏదైతే ఉంటుందో నెల నెలకు డబ్బులు పెట్టుకొని యూట్యూబ్ ఛానళ్లు రన్ చేసి ఆ ఛానల్ ఏదైతే ఉంటుందో దాంట్లో ప్రచారాలు చేసి గ్లోబల్ ప్రచారాలు చేసి ఈ తతంగం అంతా పూర్తి చేసే కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. బట్ వాళ్ళ పప్పులు ఉడకట్లేదు. తిమ్మార్ మల్లన్న 1000% గెలవబోతున్నాడని ఇక్కడ స్థానికంగా కౌంటింగ్ సెంటర్ నుంచి అందుతున్న సమాచారం అనేది పూర్తి సమాచారం. థ్యాంక్ యూ శ్యామ్.